నేనేం చేస్తానో ఇప్పుడు చెప్పును. కానీ రేపొద్దున అందరూ టిఫిన్ తినే టైంకి నువ్వొచ్చి నిన్న నేను చేసింది తప్పు, అంతా కావాలని చేశాను, గోదావరి చూసిన సంబంధం నాకిష్టమే, అతను నచ్చాడు, పెళ్లి చేసుకుంటా అని అందరు ముందు చెప్పాలా? అసంభవం. చూద్దాం, చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? చాలా పెద్దది జరుగుతుంది, నువ్వు జీవితంలో మర్చిపోలేంది జరుగుతుంది. జాగ్రత్త. ఏంటో తినా, ఇంత జరిగినా దాని పొగ రణగలేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తుంది? నేను జీవితంలో మర్చిపోలేని దెబ్బ కొడతానంది, ఏం చెయ్యొచ్చు? గోదావరి, గోదావరి, అమ్మమ్మ, గోదావరి ఎక్కడుంది? ఇల్లంతా వెతికావా? అవునమ్మమ్మ, ఎక్కడ కనబడలేదు. ఒరేయ్, తొందరపడ్డావురా, గోదావరిని కొట్టి తప్పు చేశావురా. అంటే అంటే అందుకని ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? మన బాగు కోరేవాళ్ళు, మన బాధ్యతలు చూసేవాళ్ళు మనల్ని వదిలిపోర్రా. గోదావరికి కావాల్సింది మన సంతోషం, తన ఆనందం కాదు. తన బాధపడుతుంది కానీ ఎదుటి వాళ్ళను బాధ పెట్టదు. తను తన్ని దగ్గర బాధపడిందామమ్మ. గోదావరి బాధతో ఏడ్చినా మనకు తెలియదురా. ఎందుకో తెలుసా? అసలు గోదావరి అంటేనే నీళ్లు కదరా. కన్నీళ్లు కార్చినా ఆ నీళ్లలో కలిసిపోతాయే గాని ఎవరికీ ప్రత్యేకించి కనిపించవు. బయట బాల్కన్లో ఉంది, తనని ఇంకెప్పుడు బాధ పెట్టకు. గోదావరి,